బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టేకుమట్లలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. టేకుమట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లారెడ్డి, జెడ్పీడీసీ పులి తిరుపతి రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కేటీఆర్ 47వ పుట్టినరోజు మరి ఘనంగా మండల కేంద్రంలో జరుపుకోవడం, మరి కేటీఆర్ గారు ప్రతి పార్టీ విషయంలో మనకందరికీ కూడా దిక్సూచిగా ఉంటూ కార్యక్రమాలు చేపట్టడంలో మరి కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజలకు పార్టీకి తీసుకుపోయేంత ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి కేటీఆర్ గారికి రానున్న రోజులలో మరి కేటీఆర్ గారు అనేక పదవులు అలంకరించి మరి బీఆర్ఎస్ పార్టీని ముందు తీసుకెళ్ళి మరి అతి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి మరి మన బీఆర్ఎస్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాస్తవంగా కేటీఆర్ గారు ఐటీ మరియు పురపాలక శాఖ మాత్యులు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాదును ఐటీ రంగంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి. కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇతర దేశాలు తిరిగి ఐటీ కంపెనీలు హైదరాబాద్కు తీసుకొచ్చినటువంటి ఘనత కేటీఆర్ గారికే దక్కిందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ప్రజలు కోరుకునే విధంగా కోరుకునేది ఏంటంటే, ఒక రేపు రాబో కాలంలో కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో, ప్రజాప్రతినిధుల్లో అందరికీ ఉంది. తప్పకుండా మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకో ఎన్నో పదవులు ఆశించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని మా యొక్క కోరిక. మన టేకుమట్ల మండలంలో మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా, ఈరోజు 47వ పుట్టినరోజు సందర్భంగా టేకుమట్ల మండలంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఈ టేకుమట్ల మండలం నుండి, బీఆర్ఎస్ పార్టీ నుండి కోరుకుంటున్నాము. అలాగే 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో కేటి రామారావు గారు ఉండాలని కోరుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో నెక్స్ట్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఈ భూపాలపల్లి యొక్క ప్రజల తరఫున, టేకుమల్ల మండలి తరఫున కోరుకుంటున్నాము.